వెల్కమ్ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ హీరోయిన్ షాకింగ్ డిసిషన్ పెళ్లి మాటేమో గానీ ఫ్యాన్స్ షాక్ అయ్యే నిర్ణయం తీసుకుందట దీంతో అందరూ దీని గురించే డిస్కషన్ పెడుతున్నారు ఇంతకీ అసలు ఏమైంది ఏంటి సంగతి లేడీ సూపర్ స్టార్ నయనతార డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుంది మహాబలిపురంలోని రిసార్ట్లో జూన్ తొమ్మిదిన వీళ్ల మ్యారేజ్ గ్రాండ్గా జరిగింది ఈ ఈవెంట్ కి సూపర్ స్టార్ రజనీకాంత్ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు అటెండ్ అయి న్యూలీ మ్యారీడ్ కపుల్ ని దీవించారు ఇక అసలు విషయానికి వస్తే నయన్ విఘ్నేష్ ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నారు అది అందరికీ తెలుసు గత కొన్నేళ్ల నుంచి వీళ్ళ పెళ్లి గురించి టాపిక్ వస్తూనే ఉంది కానీ అదిగో ఇదిగో అన్నారు కానీ అప్పుడు ఏం జరగలేదు కానీ గతేడాది లాక్డౌన్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో నయన్ విఘ్నేష్ ఎంగేజ్మెంట్ జరిగింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడంతో అందరూ పెళ్ళెప్పుడు నయన్ అంటూ కామెంట్స్ పెట్టారు ఆ తర్వాత ఈ ఇద్దరిలో ఎవరు కూడా దీనిపై రెస్పాండ్ అవ్వలేదు ఈ మధ్యలోనే కేఆర్కే అనే మూవీ కూడా వచ్చేసింది ఇందులో నయనతార ఓ హీరోయిన్ గా నటించగా విఘ్నేష్ శివన్ దీనికి డైరెక్టర్ రీసెంట్ గానే ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా కొన్ని రోజుల ముందు నయన్ విఘ్నేష్ తిరుపతిలో కనిపించారు దీంతో వీళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మ్యారేజ్ చేసుకుంటారని అన్నారు కానీ అది కాస్త మహాబలిపురానికి షిఫ్ట్ అయింది రీజన్ ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మ్యారేజ్ అయితే అయిపోయింది ఇకపోతే ఇప్పటి వరకు సౌత్ లాంగ్వేజ్ లో కన్నడ తప్పించి అన్ని భాషల్లో యాక్ట్ చేసిన నయన్ పెళ్లి తర్వాత యాక్టింగ్ మానేయాలని ఫిక్స్ అయిందట ఆల్రెడీ డెసిషన్ కూడా తీసేసుకుందని అంటున్నారు దీనికి భర్త విఘ్నేష్ శివన్ కూడా ఓకే చెప్పాడట ప్రెజెంట్ అయితే నయన్ తెలుగులో చిరంజీవితో గాడ్ ఫాదర్ మలయాళంలో పృథ్వీరాజ్ తో గోల్డ్ హిందీలో షారుఖ్ తో జవాన్ తమిళ్ లో ఓటు సినిమాలు చేస్తోంది ఇవి కాకుండా కొత్త ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోలేదట దీన్ని బట్టి చూస్తుంటే నయన్ సినిమాలకు గుడ్ బై నిజమే అనిపిస్తోంది మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కామెంట్లో పోస్ట్ చేయండి